సినీ రాజకీయ రంగంలో పెను విషాదం చోటు చేసుకుంది. సినీ హీరో, టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. నల్గొండ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా అన్నేపర్తి వద్ద డివైడర్ను ఢీకొట్టిన కారు పల్టీలు కొడుతూ రోడ్డు పక్కకు పడిపోయింది. దీంతో కారులోంచి బయటకు పడిపోయిన హరికృష్ణ తలకు, శరీరానికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే హరికృష్ణను స్థానికులు నార్కెట్పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. వెంటనే స్పందించిన వైద్యులు చికిత్స అందించేందుకు ప్రయత్నించగా ఆయన శరీరం సహకరించకపోవడంతో ఆయన కన్నుమూశారని వైద్యులు ప్రకటించారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని ముఖ్యంగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. గతంలో హరికృష్ణ పెద్ద కుమారుడు నందమూరి జానకిరామ్ నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. 2009 ఎన్నికల ప్రచారానికి వెళ్లి వస్తూ జూనియర్ ఎన్టీఆర్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. నందమూరి హరికృష్ణ వయస్సు 61 సంవత్సరాలు. ముక్కుసుటిగా మాట్లాడే మనిషిగా, మొండితనం నిండిన వ్యక్తిత్వంతో ఆయన నందమూరి వారసుల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్నారు. హరికృష్ణ కుమారుడు జానకిరామ్ కొన్నేళ్ల క్రితం విజయవాడ హైదరాబాద్ మధ్య ప్రమాదానికి గురై మరణించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి హరికృష్ణ తనయులు తమ సినిమాల్లో, రోడ్డు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలని, తమ కుటుంబంలో జరిగిన విషాదం మరే కుటుంబంలో జరగకూడదని చెబుతూ వస్తున్నారు. కానీ దురదృష్టం మరోసారి ఆ కుటుంబాన్ని వెన్నాడినట్లు కనిపిస్తోంది. అసలు ప్రమాదం ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది అన్నది ఇంకా పూర్తిగా తెలియలేదు. ఇదిలా ఉంటే నందమూరి కుటుంబ సభ్యులు కొందరు విజయవాడ దిశగా బయలుదేరినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అతని తనయుడు నారా లోకేష్ కూడా హైదరాబాద్ బయలుదేరినట్లుగా సమాచారం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టెంట్ అప్డేట్స్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.